పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి ఈరోజు మన బోర్డు మెంబర్లో ఒకరైన శ్రీ దొండేటి బాలరెడ్డి గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రంగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి దివ్యవాణి టీవీకి వారు ఉదారంగా దేవుడిచ్చిన దానిలో మరి దేవునికి అర్పించి ఉన్నారు. అలాగనే అన్ని రకాలుగా మన దివ్యవాణి టీవీకి అండదండగా ఉంటూ ఎప్పుడు పిలిచిన పలికే మనిషి, మరి ఎంతో ప్రేమ ఉంది ఈ తెలుగు శ్రీ సభ మీద. అలాగే దేవుని యొక్క వాక్యము
అందరికీ అందాలి. తాను జీవించేది, తాను విశ్వసించేది ప్రతి ఒక్కరికి చెందాలి అన్న తలంపుతో ముందుకు వచ్చిన వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి అవసరాలను దేవుడు తీర్చాలని, ముఖ్యంగా వారికి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి శాంతిని, సమాధానాన్ని వారి ఇంట్లో ఉంచాలని, అదేవిధంగా వారు చేపట్టిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని, కల్పనా గేట్స్ మరి వారి యొక్క వ్యాపారము సమృద్ధిగా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించుదాం. నిన్న మొన్నటి రోజున మరి విశాఖ అగ్రపీఠంలో దివ్యవాణి విశాఖ అగ్రపీఠం సంయుక్తంగా నిర్వహించిన దివ్య కారుణ్య మహాసభలు దేవుడు జయప్రదం చేశాడు. ఎంతోమందిని తాకాడు. ఎంతోమంది పాప సంకీర్తనమనే దివ్య సంస్కారాన్ని స్వీకరించగలిగారు. కరుణ జపమాలు ఎంతోమంది జపించగలిగారు. ఆ ప్రభు యొక్క కారుణ్యాన్ని చవిచూశారు. కాబట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ, కేవలం అక్కడ పాల్గొన్న 10,000 మంది చెలుకు మాత్రమే కాకుండా శ్రీ సభలో ఇంకా అనేకులు విశ్వాసులు ఇతరులు కూడా చూసే భాగ్యం దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిన్న మొన్న జరిగింది. అందుకు దేవునికి ధన్యవాదాలు చెల్లించుదాం. దివ్యవాణి టీవీని దేవుడు ఇంకా 10 అంతలుగా 100 అంతలుగా దీవించాలని, ముందు ఇంకా ఎంతోమంది ఆత్మలను తాకాలని ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో అనేక మంది దివ్యవాణి టీవీకి దాతలు ముందుకు వచ్చి మరి తమ వంతు చేయబట్టే ఈరోజు దివ్యవాణి ముందుకు వెళుతూ ఉంది. నిన్న మొన్నటి రోజున తమ వంతు ఇచ్చిన దాతలందరినీ దేవుడు దీవించాలని, అదేవిధంగా మన టీవీ దాతలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి వారికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని దివ్య బలి పూజలో వేడుకుంటూ, మరి ఇప్పుడు మనం చేసిన తప్పిదాలని క్షమించమని వేడుకుందాం. మనకి ప్రభువుకి మధ్య ఏదైనా అడ్డుగోడ ఉన్నట్లయితే దానిని తొలగించమని, ప్రభు వైపు చూసి ప్రభు దగ్గరికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసితిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలిచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ప్రభువైన మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మక్కబీయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనం వరకు. వయోవృద్ధుడను ఎల్లరి మన్ననకు పాత్రుడు వాడునగిన ఎలియాసరు అను ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పంది మాంసమును తినిపించుటకు గాను నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కానీ అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోట మేలని ఎంచెను. కనుక
ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనమును విడనాడవలయును కదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలము నుండి ఎలియాసరు స్నేహితులు కనుక వారు అతనిని ప్రక్కకు తీసుకుపోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకున్న మాంసమునే తెప్పించుకుని భుజింపుము, కానీ రాజు ఆజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యమును భుజించినట్లుగా నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము అని బతిమాలిరి. కానీ ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకును నరసిన వెంట్రుకలకును కళంకము రాకుండానట్లుగా నిర్ణయము చేసుకునెను. బాల్యము నుండి అతడు ప్రభువు పవిత్రాజ్ఞలకు భద్రుడై దీవించెను. కనుక అతడు, మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాయం నాడు ఇట్లు నటన చేయుట తగదు. నేను ఇట్లు చేయుదనేని మన యువకులు చాలామంది 90 ఏండ్లు ఈడున ఎలియాసరు తన మత ధర్మములను విడనాడెనని తలంపరా. కొద్ది ఏండ్ల పాటు జీవించుటకుగాను ఇప్పుడు ఈ మాంసమును భుజించినట్లు నటన చేయుదనేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకుందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి పట్టుదురు. తాత్కాలికంగా నలుని చావు తప్పించుకునేంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు వడ్డిదనేని ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకును చక్కని ఆదర్శమును చూపించిన వాడదగును, వాడను అగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర నిధుల కొరకును ఉదార బుద్ధితోనూ సంతోషముతోనూ ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణము అగునని వారును నేర్చుకుందురు అని అనెను. ఈ మాటలు పలికి ఎలియాసరు హింసాస్థానమునను సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరునకు పిచ్చి ఎత్తినదని అతని మీద రుసరుసలాడిరి. వారు అతని మీద కొరడా దెబ్బలకు ప్రాణము విడుచుచు చివరి గడియలలో పెద్దగా మూల్గి, ప్రభువు సంపూర్ణమును పవిత్రమును అయిన జ్ఞానము కలవాడు, నేను ఈ ఘోర యాతనను మరణమును తప్పించుకొని ఉండగలిగిడి వాడనని ఆయన ఎరుగును. ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేను ఈ శ్రమలను సంతోషముగా సహించుచున్నాననియు అతనికి తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక యువకులకే కాక యోధ జాతికి అంతటికి అతని మరణము ఆదర్శప్రాయము చిరస్మరణీయము అయ్యను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువే నన్ను కాపాడును. ప్రభువే నన్ను కాపాడును. ప్రభు, నాకు చాలామంది శత్రువులైరి, అనేకులు నా మీద తిరగబడుచున్నారు, పెక్కుమంది నన్ను గూర్చి మాట్లాడుచు ప్రభువు అతనిని ఆదుకొనడలే అని పలుకుచున్నారు. అందరూ, ప్రభువే నన్ను కాపాడును. ప్రభువే నన్ను కాపాడును. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు, నేను తల ఎత్తుకుని తిరిగినట్లు చేయువాడవు. నేను ఎలుగెత్తి ప్రభువునకు మొరపెట్టెదను, అతడు తన పవిత్ర పర్వతము మీద నుండి నా మొరను వినను. అందరూ, ప్రభువే నన్ను కాపాడును. ప్రభువే నన్ను కాపాడును. నేను పరుండి నిద్రింతును, మరలా సురక్షితముగా మేల్కొందును. ప్రభువే నన్ను కాపాడును. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను నేను భీతి చెందను. ప్రభు లెమ్ము, దేవా నన్ను కాపాడుము. నా శత్రువుల దవడలు విరగొట్టుము, దుష్టుల మూతి పండ్లు రాలగొట్టుము. అందరూ, ప్రభువే నన్ను కాపాడును. ప్రభువే నన్ను కాపాడును.
రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాకు చేయిస్తాడు, నీతి కార్యములు నాకు చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 19 వచనాలు 1-10 వరకు. యేసు ఎరికో పట్టణాన్ని ప్రవేశించి అందు వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన వెళ్ళనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండదలచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఎదుచూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఎలానా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగును గాక. శేషభవం ద్వారా మన పాపం క్షమించుకుందాం. చిన్న మనిషి, గొప్ప దేవుడు మధ్యలో మేడి చెట్టు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం.
ఇది ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అని అడిగితే యేసు ప్రభువు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంటే యెరూషలేము వైపు ప్రయాణము అంటే బైబిల్ భాషలో ఆయన తిరస్కరణకు గురి కాబోతూ ఉన్నాడు, ఆయన మరణించబోతూ ఉన్నాడు, ఆ తరువాత పునరుత్థానం చెందబోతూ ఉన్నాడు. యెరూషలేము వైపు ప్రయాణము అంటే మరి సువార్తీకులు చెప్పే అంశము విషయము మనకి ఆయన తిరస్కరణకు గురి కాబోతూ ఉన్నాడు, మరణానికి మరి దగ్గరవుతూ ఉన్నాడు అని అర్థం. దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది యెరూషలేముకి ప్రయాణం మరణం, కేవలం మరణమే కాదు ఉద్దేశ్యం. ఆ మరణం వెనుక ఉద్దేశం ఒకటి ఉంది, అదేమిటి? అది చెప్పడానికే లూకా సువార్తికుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ జక్కయ్యకి ముందుగా ఇంకొకరు కూడా స్వస్థత పొందారు. ఎవరు? గ్రుడ్డివాడు. గ్రుడ్డివాడు స్వస్థత పొందాడు ఎక్కడ? ఎరుకో అవతల, ఎరుకోకి దగ్గరలో గ్రుడ్డివాను స్వస్థత పొందాడు. అది అయిన తర్వాత ఇక నెక్స్ట్ జక్కయ్య. ఎరుకోకి వచ్చాడు యేసు ప్రభువు. ఎరుకోలో మరి చూసినట్లయితే అక్కడ ఒక చిన్న మనిషి, కేవలం సైజులోనే కాదు బుద్ధిలో కూడా చిన్న మనిషి. అతని బుద్ధి కూడా అలాంటిదే, ఎందుకనంటే అతడు ఆస్తిపరుడే పేరుకి, కానీ అతడు చేసిన వక్రమార్గాలు అక్రమార్గాలు ఎన్నో, ముఖ్యంగా ప్రజలను పట్టి పీడించి మరి ముఖ్యంగా పన్నులు వసూలు చేసి రోమను చక్రవర్తులకి ఇచ్చిన మనిషి. కాబట్టి చిన్న మనిషి కేవలం ఎత్తులోనే కాదు బుద్ధిలో కూడా. అయినప్పటికీ ఇక్కడ మనం చూసేది ఎప్పుడైతే యేసు ప్రభువు ఎరుకోకి ఎరుకోలో అడుగు పెడుతూ ఉన్నాడో, ఇతడు బాగా ఆస్తిపరుడు అక్కడ ఉన్న వాళ్ళలో. హోదా ఉంది, ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్. జనాలకి భయం ఉంది ఈయనంటే, మరి చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఈయనకి, పలుకుబడి ఉంది, ప్రాబల్యం ఉంది, కానీ ఏదో వెళితి. ఈరోజు నీ జీవితంలో కూడా అన్నీ ఉండొచ్చు కానీ వెలితి కనపడవచ్చు, ఒంటరితనంగా నువ్వు భావించవచ్చు. అన్నీ ఉన్నా కానీ అదేదో తెలియని ఒక వెలితి నీలో ఉండవచ్చు. దాన్ని పుచ్చుకోవడానికి నువ్వేం చేయవచ్చు? కొన్నిసార్లు త్రాగవచ్చు, త్రాగుడికి బానిస కావచ్చు. ఇంకొన్నిసార్లు ఇంకొక అలవాటుకి బానిస కావచ్చు. మరి పైకి ధైర్యంగా ఉన్నా, చాలామంది యువతి యువకులు ఈ ఒంటరితనాన్ని భరించలేక మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి కూడా అలవాటు పడవచ్చు, ఇంకా చెడు అలవాట్లకి బానిస కావచ్చు. ఇంకా చాలామంది పైకి ధైర్యంగా ఉన్న అంతరంగంలో ఏదో వేదన, ఏదో వెలితి, ఏదో కావాలి. అదే ప్రభువు చెప్తూ ఉన్నాడు పునీత అగస్తీను గారి ద్వారా, ఓ దేవా నేను నీ నుంచి చాలా దూరంగా ఉన్నాను, నాకు కావలసింది నీవే. మై హార్ట్స్ ఓ లార్డ్, ఆ హార్ట్స్ ఆర్ వేరీ ఓ లార్డ్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. నీలో విశ్రాంతి పొందే వరకు మా హృదయములు మరి శాంతించలేవని పునీత అగస్తీన్ చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా వెలితి ఉన్నట్లయితే అది దేనికోసమో కాదు, కేవలం యేసు కోసము మాత్రమే నీ గమనించాలి. దేవుడు మన మానవునికి అన్నీ కూడా అనుగ్రహాలు పోసి ఒకటి మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు, అదేమిటంటే శాంతి సమాధానం. ఎక్కడ దొరుకుతుందయ్యా అని అడిగితే కేవలం యేసు దగ్గర మాత్రమే ఆ శాంతి సమాధానం దొరుకుతుంది. అందుకే ఈరోజు ఇక్కడ ఒక కోరిక మొదలైంది జక్కయ్యలో. ఏమిటా కోరిక? యేసుని చూడాలి, యేసుని చూడాలి. కానీ ఇబ్బంది ఉంది ఆయనకి. ఏమిటా ఇబ్బంది?
పొట్టివాడు అంతేకాదు, ప్రజలు జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అంటే యేసు ప్రభు ఒక ప్రవక్త, ఈయన ఒక పాపి, ఈయన చూడటానికి వచ్చాడని చెప్పేసి ఎగతాళి చేస్తారు. తనకు తెలుసు ఇవన్నీ కూడా, తన నీతి లేని జీవితం తనకు తెలుసు. కాబట్టి కేవలం తన ఎత్తు కాదు, ఎత్తు మాత్రమే కాదు తనకి ఇబ్బంది, ఇంకేముంది, ప్రజలు ఏమనుకుంటారో. లోకులు కాకులు ఈ ప్రజా సమూహం కూడా, మరి యేసు ప్రభువుని వెంబడించే ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా, చపలత్వం ఉన్నవాళ్ళు. అంటే ఈరోజు రాజుగా చేసిన వాళ్ళు రేపు రక్తాన్ని చెందాలి అన్నారు. ఎవరైతే రాజుగా కావాలి అని యేసుని కోరుకున్నారో అదే ప్రజలు రేపటి రోజున ఆయన రక్తం చెందాలి అన్నారు. ఇది లోకం తీరు. లోకం కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకం ఎన్నో చెప్తూ ఉంది, ఎన్నో మాటలు చెప్తూ ఉంది, లోకం ఎన్నో ఆలోచనలు నీ మీద గుమ్మరిస్తూ ఉంది. లోకాన్ని చూసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. లోకం నీకు ఏమి ఇవ్వలేదు, ఒక భయం తప్ప, లోకం దృష్టిలో. కాబట్టి ఇక్కడ మేడి చెట్టు ఎక్కాలి, ఎక్కితేనే యేసు ప్రభుని చూడాలి. మనకి యేసు ప్రభువుకి మధ్య ఈ లోకం ఉంది, దూరం ఉంది, మరి అనేక రకాలమైన, కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు. వ్యక్తిగత కారణాలు అంటే ఈరోజు ఆయన ఎత్తుగా లేకపోవడం, పొట్టిగా ఉండడం, కానీ ఇటువైపు లోకం. ఈ రెండు రకాల కారణాల వల్ల యేసును నువ్వు దగ్గరగా పొందలేనప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు మేడి చెట్టు ఎక్కాలని కోరిక నీకు ఉండాలి. ఆ కోరిక జక్క ఎక్కువ ఉంది. అందుకే యేసు ప్రభువు ఎప్పుడైతే జక్కయ్య ఆ చెట్టు ఎక్కుతాడో, ఎవరేమనుకున్నా బాధ లేదు నాకు, నా వెలితిని, నాలో ఉన్న శూన్యాన్ని నేను నింపుకోవాలి అనే కోరిక. కేవలం ఇది కేవలం మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని ఏదో చూడాలన్న ఆరాటం కాదు, కానీ దానికి వెనుక ఉన్న, దాగి ఉన్న ఒక నిజమైన సత్యం ఏంటంటే శూన్యం ఉంది ఆయన జీవితంలో, జక్కయ్య జీవితంలో. నువ్వు కూడా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఆ శూన్యం ఉన్నప్పుడు ఏదో ఆరాటపడుతూ ఉన్నావు, కానీ ప్రభువుకు అర్థం చేసుకుంటాడు. వెంటనే జక్కయ్య దగ్గరకు వచ్చిన యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. యేసు ప్రభుకి ఎవరు చెప్పలేదు అప్పటికి, ఈయన జక్కయ్య అని ఎవరు చెప్పలేదు, కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకని, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి నీవు తెలుసు. మన దేవుడు మన ముఖాన్ని తన అరచేతిలో చెక్కుకున్నాడని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. నీవు విలువైన వాడవు. అసలు యేసు ప్రభు యెరూషలేము వైపు ప్రయాణం చేసేది కూడా నీకోసమే, నిన్ను రక్షించుకోవడానికి. ఆయన యెరూషలేము అభిముఖం వైపు పట్టాడంటే దారి, ఆయన ఉద్దేశ్యము అక్కడ గ్రుడ్డివాణ్ణి మరి నయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జక్కయ్యని కూడా తన దగ్గరకు తీసుకోవాలి. జక్కయ్యను మాత్రమే కాదు, జక్కయ్యతో పాటు తన ఇంటిని మొత్తాన్ని కూడా. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నేడు నీ ఇంటికి, కేవలం జక్కయ్యకి మాత్రమే కాదు ఇంటికి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మేడి చెట్టు ఎక్కగలుగుతావా, ధైర్యం చేయగలుగుతావా, త్యాగం చేయగలుగుతావా, లేదా ఈ లోకం ఏదో చేస్తూ ఉందని చెప్పి భయపడతావా? ఎందుకంటే నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఎందుకో తెలుసా, గొప్ప దేవుడు ఏం చేశాడండి, ఆయన క్వాలిఫికేషన్ లేదనుకున్నారు జనాలు, ప్రజలు జక్కయ్యకి క్వాలిఫికేషన్ లేదనుకున్నారు. ఈజ్ అన్క్వాలిఫైడ్ టు రిసీవ్ జీసస్ యాజ్ హిస్ గెస్ట్ టు హిస్ హౌస్. తన ఇంటికి రావడానికి ఆయనకి అర్హత లేదు అని అనుకున్నారు జనం. అందుకే ఏం చేశారు, రాజు అన్న జనం తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా, యేసు ప్రభుని రక్తం చిందాలి అంటున్నారు. ఎందుకంటే ఆయన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు, పాపి దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి ఈయన కూడా పాపి, ఈయన కూడా పాపాత్ముడు, లేకపోతే పాపి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? కానీ యేసు ప్రభు దాన్ని ఏమి లెక్క చేయలేదు, ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తను చనిపోవడానికి కూడా
సిద్ధమే. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, దగ్గరకు వచ్చి మరి నేను నీ ఇంటికి వస్తున్నాను నీ అతిథిగా అని చెప్పేసి తన ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు. మరి ఈరోజు నువ్వు ఆ ధైర్యం చేయగలుగుతావా? లోకం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది, లోకం ఎన్నో చెప్తూ ఉంది, కానీ యేసు మాట వింటావా, లోకం మాట వింటావా? లోకం మాట వింటే నువ్వెప్పుడు ఆ పొట్టివాళ్ళలాగానే మిగిలిపోతావు, ఆ చిన్నవాళ్ళలాగానే మిగిలిపోతావు. కానీ యేసు ప్రభు మాట వింటే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు, నీవు అన్క్వాలిఫైడ్ అయినా క్వాలిఫై చేస్తాడు, అర్హత లేకపోయినా అర్హత ఇస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే జకయ్య అర్హతను పొందాడు. ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగాన్ని నేను నీకు పేదలకి ఇస్తాను అంటున్నాడు. ప్రీత అగస్తిన్ గారు చెప్తూ ఉన్నారు, చారిటీ కవర్స్ ఆల్ సిన్స్. ఎవరు చెప్పారండి జకయ్యకి? ఎవరు చెప్పలేదు, దేవుని అనుగ్రహం ఆయనకు చెప్పించింది. ఏమని చెప్పించింది? పేదలకు దానం చేయి, నీ పాపాలన్నీ నేను పరిహారం చేస్తాను. ఎందుకు పేదలకు దానం చేయమన్నాడు దేవుడు? ఏ పేదల నుంచి అయితే, ఏ అభాగ్యుల నుంచి అయితే, ఎవరినైతే బాధపెట్టి నువ్వు తీసుకున్నావో వాళ్ళ తరపున ప్రతినిధులు ఈ పేదలు. ఈరోజు పేదరికం ఉందంటే కారణం మనమే. కాబట్టి వాళ్ళకి నువ్వు దానం చేయి, ధర్మం చేయి అని ఎవరు చెప్పలేదండి, దేవుని అనుగ్రహం చెప్పింది. వెంటనే సగభాగం పేదలకు ఇస్తానన్నాడు. ఇంకేమన్నాడు? ఎవరికైతే నేను ద్రోహం చేశానో వాళ్ళకి ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు? 4 రెట్లు ఇస్తానన్నాడు. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఈ మార్పు, ఈ శక్తి, ఈ ధైర్యం, ఈ తెగువ. దేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మేడి చెట్టు ఎక్కుతావా? చిన్న మనిషివి పెద్దవాడివి అవుతావు, అర్హత పొందుతావు మేడి చెట్టు ఎక్కితే. ఈ లోకం చాలాసార్లు చెప్తూ ఉంది, ఇది నీ వల్ల కాదు, మేడి చెట్టు ఎక్కడం నీ వల్ల కాదు, యేసు ప్రభుని చూడడం నీ వల్ల కాదు, ఉన్నత స్థితి పొందడం నీ వల్ల కాదు, నువ్వు గొప్పవాడి కాలేవు అని చెప్తూ ఉంది. కానీ మనం మాత్రం మర్చిపోకూడదు, ఈ దివ్యవాణి టీవీ మొదలుపెట్టినప్పుడు కూడా ఇది అయ్యే పన అని చాలామంది చెప్పారు. బిషప్ గారులు కూడా అదే మాట చెప్పారు. నా స్నేహితులు కూడా, నీ స్నేహితులు కూడా కొంతమంది నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకువెళ్ళవచ్చు. అనేక మంది చెప్పారు ఇది జరిగేదా, జరిగిన తర్వాత ఇది కొనసాగుతుందా అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఈ లోకం ఎప్పుడు ఏదో రకంగా యేసు ప్రభుకి దగ్గరగా రాకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంది ప్రియులారా. అయితే నెల్సన్ మండేలా ఒక మాట అంటున్నాడు, హూ ఆర్ వీ నాట్ టు బి గ్రేట్, వీఆర్ ఆఫ్టర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం, గొప్ప దేవుని బిడ్డలం, కాబట్టి మనం కూడా గొప్పవాళ్ళమే. వీఆర్ ఆల్సో చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద మోస్ట్ హై, ద పవర్ఫుల్ మ్యాన్. కాబట్టి మనం ఆశపడటంలో తప్పు లేదు. మధ్యలో మాత్రం మేడి చెట్టు ఉంది. చిన్నవాడైన జక్కయ్య గొప్ప దేవుణ్ణి ఆశ్రయించాడు, అర్హత పొందాడు. మరి నీవు ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా ఇది మనశక్తి కాదు అండి, ఇది మనశక్తి కాదు. మదర్ తెరేజా అనుకోలేదు తన శక్తి అని చెప్పేసి. సెయింట్ ఫౌస్తీనా, పునీత ఫౌస్తీనా గారు, నేను దౌర్భాగ్యురాలని అన్నాడు అన్నది, కానీ ఆయన కరుణ అనంతం అన్నది. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, బుద్ధులు ఎలాగున్నా, అసలు వచ్చిందే మన కోసం దేవుడు. కాబట్టి నమ్ము దేవుణ్ణి. అందుకే పునీత ఫౌస్తీనా గారి ద్వారా యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట, యేసు నిన్ను నమ్ముతున్నానని సంతకం చేయమ్మా అన్నది అన్నాడు. ఈరోజు జక్కయ్య నమ్మాడు, సంతకం చేశాడు, నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పేసి జక్కయ్యను పైకి లేపాడు. ఈరోజు జక్కయ్య గురించి మాట్లాడుకునేటట్లు చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చిన్నవాడివి కావచ్చు, కానీ నా దేవుడు నీ దేవుడు గొప్ప దేవుడు. మధ్యలో మేడి చెట్టు ఉంది, ఎక్కగలుగుతావా? పరిశుద్ధుడవైన తండ్రి, గొప్ప దేవుడవైన ప్రభువా, మేము చాలాసార్లు మరచిపోతూ ఉన్నాం నీవు గొప్ప దేవుడు అని. గొప్ప దేవుని తరపున ప్రతినిధులుగా ఉన్న మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని,
దీవించండి. గొప్ప దేవుడు ఆయన నిన్ను ఆయన భూదిగంతాలకు తన సందేశము ద్వారా వినిపించే శక్తిని యుక్తిని వారికి దయచేయండి. అదేవిధంగా మా మేత్రానులను, గురువులను, మఠవాసులను వారి జీవిత ఆదర్శము ద్వారా, వారి బోధల ద్వారా మీరు గొప్ప దేవుడని నిరూపించుకునే అవకాశమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈరోజు మాకు వాక్యములో సెలవిచ్చి ఉన్నావు తండ్రి. చిన్నవాడు, అల్పుడు, పొట్టివాడు జక్కయ్య, మాలో కూడా చాలామంది ఇదే మనస్తత్వంతో ఉన్నాం. మా బుద్ధిలో కూడా తండ్రి మేము అల్పులమే, కానీ ప్రభువా నీ కరుణ అపారము, నీవు గొప్ప దేవుడవు, నీకు సమస్తము సాధ్యమే. నీవు మమ్మల్ని పిలిచినప్పుడు ప్రభువా ధైర్యం చేసి నీ దగ్గరకు వచ్చే శక్తిని మాకు దయచేయి. మా జీవితంలో మార్పును కోరినప్పుడు ప్రభువా ఆ మార్పు కోసం మేము మొదటి అడుగు వేసే శక్తిని మాకు దయచేయి. ఇదిగో ఈ టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు తండ్రి. ఈరోజు ఈ వాక్యం వినిన ప్రతి బిడ్డ కూడా, ఏ బిడ్డ అయితే ఇదిగో నేను ఈ ఊబిలో నుంచి బయటపడాలి అని అనుకుంటున్నాడో, ఈ లోకంలో ఏదో వెలితి అనుభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా తాకుము నాయన. యేసు ప్రభువా ఆ రోజు జక్కయ్యను పిలిచావు పేరు పెట్టి. ఈరోజు ఊబిలో ఉన్న అనేక మంది యువతి యువకులను, మాదక ద్రవ్యాలలో ఉన్న అనేక మంది యువతి యువకులను పేరు పెట్టి పిలువు ప్రభువా. సిగ్గుపడకుండా, స్నేహితుల మాట వినకుండా లేచి నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చే శక్తిని దయచేయి తండ్రి. ఇదిగో ప్రభువా మరి ఈరోజు మా వల్ల కాదు, దేవుని దగ్గరకు రావడం, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నాం ప్రభువా. మాలో శూన్యం అన్నది తండ్రి, ఆ శూన్యాన్ని ఎవరైతే ప్రభువా ఇదిగో ఈ టీవీ ద్వారా ఆ శూన్యతను ప్రభువా ఇదిగో మీరు ఎత్తి చూపినప్పుడు తండ్రి, మీ శక్తితో, మీ ఆత్మతో, మీ బలముతో ఆ బిడ్డలు నింపి మరి ఆ బిడ్డలకి అర్హతను దయచేయమని, ఆ బిడ్డలకి ప్రభువా నీ బిడ్డలుగా ఉండే గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా ఉండే అర్హతను దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈరోజు తమ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న బాలరెడ్డి గారికి ప్రత్యేకించి మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ని, మీ అనుగ్రహాన్ని దయచేయండి. ప్రభువ ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి, మీరిచ్చిన మంచితనాన్ని బట్టి, ఉదారత్వమును బట్టి మీకు వందనాలు. దయగలిగిన ప్రభువ మీకోసం తండ్రి మీరే ఆయన దేవుడని, మీరే ఆయనకు దయచేశారన్న విశ్వాసముతో అంగీకరించి ప్రభువ మీకోసం తన వంతు చేయడానికి ముందుకు వచ్చిన ఆయనను, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈరోజు ప్రభువా ఇదిగో ఆస్తిలో సగభాగం ఇవ్వడానికి పేదలకు ముందుకు వచ్చాడు. అదేవిధంగా మోసం చేసిన వారికి నాలుగింతలు ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ప్రభువా వారి బిడ్డలకు కూడా తండ్రి మంచి ఉదార మనస్సును దయచేయండి. జీవితంలో రాణించి ప్రభువా ఇదిగో మీ ఆశీస్సులని, ఆ బిడ్డలు పొందే అనుగ్రహమును దయచేయమని, వారి భార్యను దీవించమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని. ఈరోజు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదని జక్కయ్యతో చెప్పావు ప్రభువా, మరి అదేవిధంగా ఏ బిడ్డలతో కూడా మీరు ప్రకటించమని ఓ ప్రభువా ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీపులు దేవా దయతోనన్ను, చీకులు దేవా దయతోనన్ను దీవించుమయా కృపతో నీవు, దీవించుమయా కృపతో నీవు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందినా కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసినా కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీరు అర్పణగా కరిగిపోని, నన్ను నీరు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటిలా ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మన కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవనాన్ని పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానాన్ని ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకంతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరల వచ్చుటకు వేచిదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసూలి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు విశ్వాసమందును పరిపూర్ణ చేయుము. ఉత్థానముగదు మరణమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదునుని మీకు సేవ చేస్తున్న పునీతులందరితోనూ మాకు నిత్యత్వంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. ప్రభు జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. మన అవసరాలు మన గురించి ప్రభువుకు పూర్తిగా తెలుసు. అందుకే ఆ ప్రభువుని మన అవసరాల నిమిత్తం ఆ పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామమును పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందముగా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము మీ దివ్య బలిని సమర్పించితిమే. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుతురుగాక. ఆమెన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పూజలో నిండిన వేళ, పూజ ముగిసిన వేళ, యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, అమరునికి ఆనందదానం ఈ వేళ, అతి మాలో వెలుగై నిండిన వేళ, అమరునికి ఆనందదానం ఈ వేళ, అతి మాలో వెలుగై ముగిసిన వేళ, యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, జీవిత పయనములో తోడుగా నీడగా, తోడుగా నీడగా, మము కాచే తండ్రికి, మము కాచే తండ్రికి, వందన గీతిక సుమమాల, ఇది వందన గీతిక సుమమాల, పూజ ముగిసిన వేళ, యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, పూజ ముగిసిన వేళ, యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, అమరునికి ఆనందదానం ఈ వేళ, అది మాలో వెలుగై నిండిన వేళ, అమరునికి ఆనందదానం నిన్న వేళ, పూజ ముగిసిన వేళ, యేసుని ప్రేమ ఎదలో